Hi friends, Namaste. Welcome back to our channel. ఈ రోజు మన కిచెన్ లో pepper and garlic chicken ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసే pan లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 pieces butter, కొంచెం హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ తో అల్లం వెల్లుల్లి ముక్కలు ఫ్రై అయ్యాక వాష్ చేసుకున్న 1/2 కేజీ బోన్లెస్ చికెన్ ని మీడియం సైజ్ ముక్కలాగా కట్ చేసి వేసుకోండి. మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్ లో స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. పీసెస్ అనేవి మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ని కూడా వేసి అవి కలిసేంత వరకు బాగా కలపండి. అలాగే కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలను వేసి కొంచెం సేపు ఉడకనివ్వండి. చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేసుకోవడం వలన చికెన్ అనేది మంచి కలర్ వచ్చిందండి. లాస్ట్లో 1 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడిగా పెప్పర్ అండ్ గార్లిక్ చికెన్ రెడీ. కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ డిష్ కంపల్సరీ నచ్చుతుందండి. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేశారంటే కంపల్సరీ ఇది మీ ఫేవరెట్ డిష్ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.